ఎక్కు పీక్కోకు, ఉన్నది ఓడగలదు. దీన్ని ఫంక్ అంటారు. అబ్బో ఆహా కా అన్న, ఒక అమ్మాయితో మాట్లాడిండక. ఏది ఈ మొహమా? నేనమ్మను. రే రే రే, వాళ్ళు ఎందుకు నమ్మోస్తావు? ఎక్స్ట్రాలు మాట్లాడకుండా. టైం అడిగాడా? పేరు అడిగాడు. ఛా, ఏం చేస్తున్నావు కూడా అడిగాడక్క. ఇలా కొట్టిందా అన్నకు లేకింగక్క? వీడి వంద, వీడి కన్నా సీన్ ఎక్కడ ఉందిలే. పూలు పెట్టమంటే వేలు చూసారక్క. నరుకుతా తాగుతావా? నీకు లేదురా, నీకు లేదురా, నీకు లేదు. తీసుకో అక్క, గింజుకో. ఇంకా దాచేదే ఉందిరా, వదిలే. వాడు పాయసం తాగుతాడు. అక్క తాగిందిగా, నేను తాగకపోతే బతికిపోను. బల్లి పాయసంలో పడలేదురా, పక్కన పడింది. అది సరే గాని ఆ అమ్మాయి ఎవర్రా? ఆ అమ్మాయా? ఒక ఆడపిల్ల. ఈ నేల మీద పెడుతున్న కాలు దాని శవం మీద పడేంత వరకు ఈ ఊరు దాటదు. హైదరాబాద్ లో ఎండే ఒక్కగా ఉన్నట్టుంది. ఏ టైంలో బీరే కరెక్ట్. ఏమంటావు? అరేంజ్ చేశా. నిన్ను కలవడానికి బిజినెస్ పీపుల్ వచ్చారు, మీటింగ్ అరేంజ్ చేశా. మరి మీరు? జోకేశా చొక్క, నవ్వడం నేర్చుకోరా. ఎడపప్పు కూడా అలవాటు అవుద్ది. హెయిర్ స్టైల్ బాగుందా? వీడిదో ఫేసు, దానికో హెయిర్ స్టైల్. ఎవరిని కలవడానికి వచ్చారు? నేను నీ అన్నయ్యనమ్మా. నేను అనాథిని, నా పిల్లలు అదే నమ్ముతున్నారు. నా భర్త చుట్టూ ఉండే సర్కిల్లో కూడా అదే చెప్తున్నాను. ఏం పని మీద వచ్చారు? ఇన్నేళ్లైనా ఇంకా నువ్వు మర్చిపోవడానికి, అది నువ్వు ఇస్తానని కొట్టిన ఆడపడిచి కట్నం కాదు. పనేంటి? ఆయన్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అది ఆయన మిమ్మల్ని కలవరు, బిజీ. ఎవరు శ్రుతి? కొరియర్లండి, ఇంతకు ముందుండే వాళ్ళకి వచ్చింది. దత్తుడు సూట్ కేసు పంపించాడమ్మా, ఇచ్చి వెంటనే. నువ్వు ఈ సూట్ కేసుతో మా ఇంట్లోకి వస్తే నీకు మా ఆయనకి తేడా ఉండదు. వెళ్ళు. నువ్వు మళ్ళీ ఈ సూట్ కేసుతో సహా వాడి దగ్గరికి వెళ్తే నువ్వు చెప్పకుండానే తెలిసిపోతుంది. వచ్చింది మా ఆయనని, వాడికి రోజులు మూడాయని. సాయంత్రం ఎన్నింటికి వస్తారు?
మీ అన్నయ్యని చూసి చాలా రోజులు ఏం జ్యోతి విష్ణు బిల్డర్స్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన 50 లక్షల్లో 30 లక్షలే పంపించారు మిగతాది కొంచెం టైం కావాలని అడిగారు మిమ్మల్ని అడిగి చెప్తానని చెప్పాను చొక్కారావు గారి పేరుతో పోలీస్ ఫండ్స్ కి 5 లక్షల డిడి తీసి పంపిస్తున్నాను మనం ఫైనాన్స్ చేస్తున్న ప్రొడ్యూసర్ కి హీరో గణేష్ బాబు కాల్ షీట్స్ ఇచ్చాట చాలా సంతోషమని ఫోన్ చేశాడు ఢిల్లీలో మనం చేస్తున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బ్లాక్ లోనే చేశాం థాంక్స్ నవేళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళు నన్ను కట్టేసి ఆడికి కట్టలు ఇస్తున్నావా మరి దత్తుడు నీకు న్యాయమా ధర్మమా పాముకి ఎన్ని పాలు పోసి పెంచినా కాటేసే ఛాన్స్ ఉందిగా వాడు కుందేలు కోపం వచ్చినా వాడి కళ్ళల్లో కొరును ఉంటుంది హామ్లెస్ ఝాన్సీ రామన్నగూడకు బయలుదేరింది సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తుంది
ఆఫీస్ కిల్లర్ మీరెవరు చంపేస్తా చంపేస్తానని చెప్పు నీ మొగుణ్ణి మీరెవరు ఎవరు నా తమ్ముడు నా ఇంటికి రాకపోతే నీ మొగుడు వస్తాడు నీ ఇంటికి చచ్చి చెప్పు నీ మొగుణ్ణి మీరు ఛాన్సీ ఛాన్సీ చెప్పిందని